శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ రెండు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ధూమ్రయోగం వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకుని వెళ్ళండి అప్పుడు ధూమ్రయోగం ఉన్నప్పటికీ ఉన్నప్పటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది శనివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఈ ధాత్రియోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే ప్రయాణాల్లో మంచి సక్సెస్ వస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి ఉత్తరాభాద్రా నక్షత్రానికి రెండింటికి అధిపతైన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు సింహంలో రవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఈ ఉత్తరాభద్రా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే తీర్థయాత్రలు చేయటానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది వైద్యపరమైనటువంటి విషయాలకు ఉత్తరాభాద్ర అనుకూలం సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి వాటిని ఉపయోగించుకోవటానికి కూడా ఉత్తరాభద్రా నక్షత్రం పనిచేస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది గృహప్రవేశానికి కూడా అనుకూలం ఉత్తరాభద్రా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది ఈ రేవతి నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు అలాగే అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం మోటారు వాహనాలు కొనుక్కోవటానికి వాటిని వినియోగించుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది సంగీతపరమైన విద్యలు నేర్చుకోవచ్చు వ్యాపారంలో క్రయ విక్రయాలు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రేవతి నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అలాగే భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి నక్షత్రం యోగిస్తుంది మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే దానికి సంబంధించినటువంటి హక్కు పొందటానికి రేవతి యోగిస్తుంది కొత్తగా జాబులో జాయిన్ అవ్వటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ముహూర్త బలాలు మనం పరిశీలిస్తే ప్రధానంగా ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకి తులాలగ్న బలము ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు వృచ్చిక లగ్న బలాన్ని బట్టి గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ధనుస్సు లగ్న బలాన్ని బట్టి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు స్థలం కానీ పొలం కానీ ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ మధ్యాహ్నం రెండు ముప్పై ఎనిమిదికి ధనుసు లగ్నం ఉన్న టైంలో చేసుకోవచ్చు అలాగే సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకి మకర లగ్నం ఉన్న టైంలో అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేసుకోవచ్చు అలాగే రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలకు మేష లగ్నం ఉన్న టైంలో పెళ్లి చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు మళ్ళీ అర్ధరాత్రి రెండు గంటల ఐదు నిమిషాలకి మిథున లగ్నం ఉన్న టైంలో కూడా వివాహానికి గృహప్రవేశానికి అనుకూలం తెల్లవారుజామున మూడు గంటల ఒక్క నిమిషానికి కర్కాటక లగ్నం ఉన్న టైంలో కూడా వివాహానికి గృహప్రవేశానికి అనుకూలం కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ పనులన్నీ కూడా చేసుకుంటే పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యము కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి మనస్సుకి ఉల్లాసము ఉత్సాహము పెరుగుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి ఆశీర్వాద బలం వల్ల గురువుల ఆశీర్వాద బలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలరు కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో వాటిని అధిగమించండి కొన్ని విషయాల్లో ఆందోళన ఉంటుంది ఆందోళన పక్కన పెట్టి ముందడుగు వేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో ఉన్నటువంటి గొడవలు సమస్య పోతాయి సోదరులతో మైత్రి పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభములు కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలిగే సూచనలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు కూడా ఉన్నాయి సంఘంలో మీ మాటకు విలువ గౌరవము పెరుగుతాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే అన్ని పనుల్లో విజయం వరిస్తుంది సత్సాంగత్యం ఏర్పడుతుంది మంచి వ్యక్తుల పరిచయాలు మీ జీవితాన్ని అద్భుతమైనటువంటి మలుపులు తిప్పే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అకారణ శత్రుత్వ భావాలు పెరుగుతూ ఉంటాయి ఎదుటి వాళ్ళు శత్రువులు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంది బంధువులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి ఆశీర్వాద బలం వల్ల దైవానుగ్రహం వల్ల గురువుల ఆశీర్వాద బలం వల్ల విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి ధనం భద్రత పట్ల జాగ్రత్త అవసరం అగ్ని వల్ల భయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫైర్ రిలేటెడ్ వర్క్స్లో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి స్థిరత్వం కనిపిస్తోంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈరోజు మంచి సక్సెస్ ఉంటుంది ప్రతి పనిలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు సంతానం పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి మీ పిల్లల వల్ల మీకు మంచి పేరు వచ్చే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు శనివారం కాబట్టి అందులోను శ్రావణ శనివారం కాబట్టి ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ నమ అనే ఆంజనేయ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ నమ ఈ మంత్రజపం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్లు మినుములు ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు ఇటుక కలప వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు మిషనరీ సామాగ్రి వ్యాపారాలు అంటే యంత్ర పరికరాల వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు నూనెల వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు పాత ఇనుము వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ల్యాండ్కి సంబంధించిన డీల్స్ కూడా శనిహోర బాగా పనిచేస్తుంది ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి పనివాళ్ళను మీ దగ్గర నియమించుకోవటానికి శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి